హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో వ్లాగ్ 1 చూసే ఉంటారు, దివాళీ రోజు చేసింది. సో మా మమ్మీ వాళ్ళకైతే నోములు ఉన్నాయని మీకు ముందే చెప్పాను ప్రీవియస్ వీడియోలో. సో నోములకైతే ప్రిపరేషన్ ఇది మార్నింగ్ లేగానే మమ్మీ అయితే మొత్తం మాప్ వేసేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నారు. సో డాడీ అయితే మొత్తము డెకరేషన్కి బ్యాక్డ్రాప్ అయితే రెడీ చేసేసుకున్నారు, టీపా పెట్టేశారు, ఇంకా దేవుని అన్ని పెట్టేదానికి. సో పూజారామ్ అయితే రెడీ చేసుకుంటున్నారు. డాడీకి హెల్ప్ఫుల్గా మా ఆయన కూడా కూర్చొని ఇంకా పూలంతా అందిస్తూ ఉన్నారనమాట. సో పోయిన ఇయర్ అయితే మా తమ్ముడు ఉన్నారు కాబట్టి సో వాళ్ళైతే హెల్ప్ చేశారు. ఈ ఇయర్ ఇంకా వాళ్ళు లేదు కాబట్టి సో మా హస్బెండ్ అయితే కొంచెం హెల్ప్ చేశారనమాట. ఇది ఓవరాల్ లుక్. సో అరటకులు పెట్టేసి దానికి అయితే రోజెస్ ఫ్లవర్స్ అని పెట్టేశాము. ఇంకా శివుడి ఫోటో పెట్టేసి అమ్మవ గౌరీ పూజ చేస్తారనమాట. మళ్ళీ చిన్న వినాయకుడిని పసుపు మొక్కతో చేసేసి పెట్టేసి పూజ స్టార్ట్ చేస్తారు. పూజారి అయితే వచ్చేసారు. ప్రతి సంవత్సరము ఇదే ప్యాటర్న్ అండి. ఆల్మోస్ట్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, నేను చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఇలాగే అనమాట ఇంటికి పూజారి వచ్చి ఇలాగ నోములు తీసుకుంటారు మమ్మీ వాళ్ళు. మా పెద్దమ్మ వాళ్ళు కూడా వాళ్ళు మదన పొలో తీసుకుంటూ చేస్తూ ఉంటారనమాట. సో ఇట్లా నోములు తీసుకొని నోముల దారం కట్టుకుంటారు. సో కొంతమంది వరలక్ష్మి వ్రతం అప్పుడు చేసుకుంటారు, కొంతమంది ఇంకా వేరే ఒక అకేషన్స్లో చేస్తూ ఉంటారు నాకు తెలిసినంతవరకు. సో మా ఆంటీ వచ్చేసారు, ఆంటీ వాళ్ళ మమ్మీ మా ఉదిన బెంగళూరు నుంచి వచ్చి ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది చాలా వీడియోస్లో ఉన్నారు. మా అక్క మళ్ళీ మా ఆంటీ కృష్ణవేణి ఆంటీ. సో మమ్మీ డాడీ అయితే పూజలో కూర్చునేస్తారనమాట. సో మొత్తానికి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే పూజ చేసేస్తారు, వినాయకుని పెట్టేసి పూజ చేసేస్తారు, మళ్ళీ వచ్చి గౌరి పూజ చేస్తారు, దాని తర్వాత కథ చెప్తారనమాట. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు మా పిల్లల గ్యాంగ్ అయితే లోపలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నా కొడుకు నిద్రపిచ్చు అని చెప్తే వాళ్ళైతే జోకులు వేసుకుంటూ ఇదేమో ట్యాబ్లో గేమ్ ఆడుతుంది నా కూతురు అయితే. మా వాడైతే వెనక ఇద్దరు ఉన్నారు కదా, మా అక్క పిల్లలు అనమాట, వాళ్ళిద్దరు పెద్దోడు చిన్నోడు. సో రోషిక మీకు తెలిసే ఉంటుంది. మాకైతే మా బుజ్జుబాబుకి ఈ సెటప్ అయితే కట్టేసాము ఇవాళ చెన్నైలో కూడా, సూపర్గా కుదిరింది. సార్ కొంచెం ఇబ్బందిగా ఉండింది కానీ వీడైతే హ్యాపీగా బొజ్జుకున్నాడు. సో పూజ అయితే ఇంకా ఎండింగ్ స్టేజ్కి వచ్చింది. సో స్టోరీ చెప్తున్నారు అనమాట, ఎంత హ్యాపీగా ఆయన ఫోన్లో చూసి స్టోరీ చెప్తున్నాడు. ఒకప్పుడు బుక్లో చూసి చదివేవాళ్ళనమాట, ఇప్పుడైతే మాత్రం అంత ఫోన్ మయం అయిపోయింది కాబట్టి టెక్నాలజీ డెవలప్ అవ్వగా పూజార్లు కూడా డెవలప్ అయిపోయేసి ఇప్పుడు ఫోన్లో అయితే స్టోరీ చెప్తున్నారు. స్టోరీ అంతా అయిపోయిన తర్వాత సో ఇంకా మంగళహారతి ఇచ్చేస్తారనమాట, దిష్టి తీస్తారు, సారీ తీసేసి ఇంకా అయిపోతుంది పూజ. సో అందరు గెస్టులు కూడా వచ్చేసారనమాట. ప్రతి ఇయర్ మా మమ్మీ నాకు తెలిసినంతవరకు చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉంటుంది. వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే రిలేటివ్స్ వాళ్ళు కావచ్చు, మినిమం అంటే మినిమం 50-60 మెంబర్స్ దాకా వస్తారండి. అందరికీ భోజనాలు పెడతారు నోములు అయిపోయిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత. సో ఒక టైం చెప్పేస్తారనమాట, ఎర్లీ మార్నింగ్ 10:00 వచ్చేసే అని చెప్పి అమావాస్య రోజు చేస్తారు. సో నాకు తెలిసినంతవరకు దేవుని దగ్గర అయితే పలహారాలు పెడతారనమాట, 21 పెట్టాలని చెప్పి చేసిన పలహారం ఏవైతే చేశారో. మా మమ్మీ అయితే ఇంట్లో అతరాసాలు చేశారు, కర్జికాయల వీడియో మీరు చూసే ఉంటారు, కారాలు చేశారు, కారం బూందీ చేశారు, మైసూర్ పాకు లడ్డు. సో లడ్డు అయితే మాత్రం బయట నుంచి తెప్పించారు. సో మిగతావంతి మమ్మీయే చేశారనమాట. ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ కూడా అన్ని పలహారాలు మా ఇంట్లో వాళ్ళే షేర్ చేసుకొని మా వదిన వాళ్ళు, మా ఆంటీ వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు, ఒకప్పుడు మా వదిన వాళ్ళ మమ్మీ వాళ్ళు అలా వచ్చి హెల్ప్ చేసి చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంకా ఏజ్ అయిపోయే కొద్దీ కొన్ని బయట ఆర్డర్ ఇచ్చేస్తున్నాము, కొన్ని వచ్చి ఇంకా ఇంట్లో చేస్తున్నాము. ఓపిక ఉన్న కాడికి కొంచెం వరకు చేసుకుంటున్నాము. ఇంకా ఫుడ్ కూడా నాకు తెలిసేంతవరకు చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళు 3:30 మార్నింగ్ లేచి చేసేవాళ్ళు అనమాట. అన్నీ చేసేవాళ్ళు, అన్నము, రసము, పప్పు, 2 తాలింపులు, ఒక స్వీట్. సో అన్నీ చేసి అందరికీ భోజనాలు పెట్టేవాళ్ళనమాట. సో హెక్టిక్గా వర్క్ ఉంటుందండి దివాళీ రోజు అయితే, కానీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఏమైపోయింది అంటే ఇంకా అందరికీ ఏజ్ అయిపోయేసరికి వంట చేయాలంటే పొద్దున్నే కష్టమవుతుంది కాబట్టి క్యాటరింగ్ ఇచ్చేస్తున్నాము. సో ఇదైతే మా పూజ రూము. ఇంకా కథ చెప్తున్నారు, నోముదారాలు అయితే కట్టేసుకున్నారు. సో మాకు ఇచ్చారనమాట కట్టుకోమని. సో ఫుడ్ అయితే వచ్చేసింది, అంత ప్లేస్ చేసి డైనింగ్ టేబుల్ కింద పెట్టేసామన్నమాట. సో ఇంకా ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాము. దాని తర్వాత ఎంతమంది వచ్చారు, ఎంతమందికి భోజనాలు సర్వ్ చేసాము, ఇవన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. సో మా తాతయ్య కూర్చోన్నారు చూడండి చైర్లో. సో ఈసారి అయితే చాలా బాధగా ఉన్నింది. ఏ విషయం అంటే మా తమ్ముడు అయితే లేడండి. సో ప్రతి ఇయర్ నాకు తెలిసి వాడు పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ దూరంగా అయితే లేడు. సో ఫస్ట్ టైం మా తమ్ముడు లేకుండా పూజ చేశారు. ఎందుకంటే పెళ్ళైపోయిన తర్వాత నోములు అనేది అందరికీ రాదు, సో జనరేషన్స్గా వస్తుంది కాబట్టి ఇదే నేను చెప్పిన నోములు దారండి. మా మమ్మీ వాళ్ళైతే నాకు తీసుకొచ్చి ఇచ్చేశారు, మీరు కట్టుకోండి మా మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు అని చెప్పేసి. సో మాకైతే మా ప్రొసీజర్ మా అత్తయ్య వాళ్ళకి లేదు కాబట్టి మేము కట్టుకోము, కానీ మా అత్తయ్య సరే కట్టుకోని చెప్తారు కాబట్టి తీసుకుంటాము. సో అలా పూజ అయిపోయిన తర్వాత అందరం బ్లెస్సింగ్ తీసేసుకొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము లోపల.
మా బాబు అయితే ఇంకా లేసేసాడు. సో వన్ డ్రెస్ అయితే సూపర్గా ఉంది. ఇది మా కాస్ట్యూము మొత్తానికి దివాళికి, మా అటైర్. నేను నా కొడుకు ఒక కాస్ట్యూమ్ వేసుకున్నాము, నా కూతురు మాయను ఒక కాస్ట్యూమ్ వేసుకున్నాము. సో అట్లా దిష్టి తీసేశారు ఇంకా ఆంటీ కృష్ణమైన ఆంటీ. సో వచ్చిన గెస్ట్లంతా కూడా ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు పూజారి దగ్గర. సో ఏదైతే దక్షిణ ఉందో అవి ఇచ్చేసి కలసం అయితే ఉపమని చెప్పారు. సో దానికి గోల్డ్ చైన్ వేశారు కాబట్టి అది కింద పడిపోతుంటే సరే పక్కన పెట్టేసుకోమన్నారు పూజారి. సో కలసం ఊపేస్తే ఇంకా పూజ అయిపోయినట్టు, ఇంకా మీరు అన్నాలు పెట్టుకోవచ్చు భోజనాలు అని చెప్పేసి. సో పూజారికి కూడా ఏమైతే ఇవ్వాలి దక్షిణ అవంతా ఇచ్చేసి ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మా తాతయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. ఇంకా చాలా ఏజ్డ్ పర్సన్ ఇద్దరు ఉన్నారనమాట, తాతయ్య ఫ్రెండ్, ఆంటీ కూడా ఆల్మోస్ట్ లైక్ 90 ఇయర్స్ అనమాట. సో అలాంటి పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. సో అందరి దగ్గర మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, నేను మా మమ్మీ డాడీ దగ్గర తాతయ్య వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. సో మీరు స్కిప్ అవ్వకుండా చూస్తేనే మీకు అన్నీ తెలుస్తుంది. రాణి రోహిత్ బాబు పెద్ద హడావిడి జరిగిపోతుందని చెప్పేసి సీరియస్గా చూస్తున్నాడు. ఏంటబ్బా మా తాతయ్య ఇంట్లో ఏమో చేసేస్తున్నారు అని చెప్పేసి ఆ లైటింగ్ చూస్తున్నాడు వాడు దీపాలని. సో మా అక్క వాళ్ళు అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. సో మా బాబు అయితే ఆఫీస్కి వెళ్ళారనమాట ఆ రోజు, కొంచెం లేట్ అవుతుంది వచ్చేదానికి అని చెప్పేసి. నేను చెప్పిన కపుల్స్ వీలే అండి. సో ఆంటీకి అయితే ఆల్మోస్ట్ 90 ఇయర్స్ ఉంటుంది, ఆయనకు కూడా ఆల్మోస్ట్ 90 ఇయర్సే ఉంటుంది. ఆంటీకి అయితే లెగ్ ఫ్రాక్చర్స్ సర్జరీస్ 2 3 జరిగాయి, స్టిల్ షీఈస్ కేపబుల్ టు వాక్ అండ్ కమ్ అనమాట. అంత మంచిగా వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తూ ప్రతి ఇయర్ వస్తూ ఉంటారు. సో వాళ్ళు అయిపోయిన తర్వాత నేను బుజ్జి పాప మా పాప అందరూ మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. డాడీ అయితే ఇంకా దారాలు ఉన్నాయమ్మా మళ్ళీ అయినా కట్టుకోండి అని చెప్పారు. సో మా తమ్ముడికి అయితే మేమైతే స్కైప్ కాల్ చేసేసాము, సారీ స్నాప్షాట్ కాల్ చేసాము. వాడు కూడా హారతి తీసుకొని సో అలా దేవుని దర్శనం చేసుకున్నాడు. వాడైతే దారం అయితే మిస్ అయిపోయాడు ఈసారి. సో మా తాతయ్య దగ్గర మేము బ్లెస్సింగ్స్ తీసుకుంటే మా తాతయ్య మా బాబుకి అయితే డబ్బులు ఇచ్చేదానికి చూస్తున్నారనమాట. ఆల్రెడీ ఇచ్చారు తను మార్నింగ్ వచ్చినప్పుడే. మళ్ళీ కూడా రేపు పులివెందుల బిడ్డరా నువ్వు, సో డబ్బులు లాక్కుంటావు చూ నీ కొడుకు అని చెప్పేసి ఇస్తూ ఆట పట్టిస్తూ ఉన్నారనమాట. వాడైతే 2 సెకండ్స్కి లాగేసుకున్నాడు. చిన్నపిల్లలకి మనం ఏమి ఇస్తే కూడా లాగేసుకుంటూ ఉంటారు కాబట్టి. సో అలా కామెడీ చేస్తున్నాడు. నా కూతురుతో చిన్నప్పుడు ఇలాగే ఆడుకుంటూ ఉండేవారు మా తాతయ్య. సో ఇప్పుడు బాగుంటాం అనమాట, చాలా హ్యాపీగా ఉంది. మా తాతయ్య నా కూతురు బ్లెస్సింగ్స్ ఇచ్చారు చిన్నప్పుడు మా బాబుకి బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. సో తాతయ్య కూడా ఆల్మోస్ట్ లైక్ 85 ఇయర్స్ ఓల్డ్ అనమాట, స్టిల్ సూపర్ ఫిట్ మా తాతయ్య. సో మా తాతయ్య ఉంటేనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో అలాంటి బ్లెస్సింగ్స్ తీసుకొని మేము ఫ్యామిలీ అందరితో కలిసి భోజనం చేయడం ఈ దివాళీ రోజు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందంటే, ఈ ఒక్క ఫెస్టివల్ మాకు అంత హ్యాపీనెస్ ఇస్తుందండి. అందరు చుట్టాలు ఇంటికి రావడం, అందరూ కలిసి భోంచేయడము, ఫ్యామిలీ కలిసి భోంచేయడమే ఈ రోజుల్లో చాలా తక్కువైపోయింది. అలాంటిది మన తాతయ్యలు మా అన్న వదినలు పెద్దమ్మలు అందరితో కలిసి ఒకే ఇంట్లో అందరము భోంచేస్తూ మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. అసలు ఆ రోజులో ఇప్పుడు లేకుండా పోయిందండి. ఫోన్స్ వచ్చేసిన తర్వాత, వాట్సాప్ వచ్చేసిన తర్వాత, ఫేస్బుక్ వచ్చేసిన తర్వాత అందరికీ ఇప్పుడు హాయ్ బాయ్ చెప్పేస్తున్నామే కానీ ఇంత క్లోజ్నెస్ అయితే ఉండేది లేదు. సో అందరం వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే చంద్ర మోహన్ చెప్పాను కదా. సో నిన్న మీకు వీడియోలో తెలిసే ఉంటుంది మా ఆంటీ పిల్లలు అనమాట. సో వాళ్ళు మాల వేసుకున్నారు. సో స్వాములు తిన్నాకే మేము భోజనం స్టార్ట్ చేయాలి. సో స్వాములు అయితే వచ్చేసారు, పూజ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళు బయట ఉన్నారు బిజీగా. వచ్చి దండం పెట్టేసుకున్నారు, పూలు వేసేసి ఇంకా అక్షంతలు వేసేసి పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్వాములకి మేము భోజనం అయితే వడ్డిచ్చేసాము. సో మేమైతే ఏం చేసాం క్యాటరింగ్ అంటే వైట్ రైస్ చేసామండి, వెజిటబుల్ బిర్యానీ. సో వెజిటబుల్ బిర్యానీ అయితే సూపర్గా ఉండేదండి, ఏ ఐటమ్స్ తీసిపోయేదానికి లేదు, అంత బాగున్నాయి. టేస్ట్ ప్రతిసారి ఇక్కడే ఇస్తుంటాం మేము క్యాటరింగ్ అయితే. దాంట్లోకి గుత్తి వంకాయ కూర అనమాట. సో వెజిటబుల్ బిర్యానీ విత్ గుత్తి వంకాయ కూర ఒక 3-4 టైమ్స్ వేసుకొని లాగి చేయొచ్చు, కానీ ఏమంటే మనం హెవీ అయిపోతుందని తినలేమన్నమాట. సో వైట్ రైస్లోకి అయితే మనకి ఇక్కడ ఉలవచారు ఎట్లా ఫేమస్ అక్కడ వచ్చేసి మనకి కార కొలంబు అంటారనమాట. సో పుల్ల పుల్లగా కారకారంగా భలే ఉంటుంది. రసం ఇచ్చారు దాంట్లోకి, ఇది పాయసము, వడలు, మళ్ళీ బీన్స్ అండ్ క్యారెట్ ఫ్రై ఇచ్చారనమాట, పెరుగు పచ్చడి, ఇంకా పెరుగు.
సో ఇది మేము ఇచ్చిన క్యాటరింగ్ ఆర్డర్. సో మొత్తం అంతా బౌల్లోకి తీసి పెట్టేసి పూజార్లకైతే మేము ఇస్త్రాక్ వేసేసి పెట్టేశాము. ఇంకా వాటర్ బాటిల్స్ అయితే మేము తీసుకున్నాము. సో ప్రతి ఒక్కరికి ఇంకా వీళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకునేదానికి పక్క రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరికీ వచ్చిన గెస్ట్లందరికీ మేము పెట్టడం స్టార్ట్ చేసామన్నమాట. సో మీన్వైల్ మా బాబుకైతే నేను అన్నం పెట్టేశాను, మా అక్కయితే ఇంకా చూసుకుంటూ వాళ్ళని ఆడిపించుకుంటూ ఉంది. సో నేను కూడా వెళ్ళి అందరికీ వడ్డిద్దామని చెప్పేసి సో హడావిడిగా అందరూ హ్యాపీగా వడ్డించుకుంటూ మా ఆయన ఒక పక్క అందరిని చూసుకుంటూ మానిటర్ చేస్తూ ఎవరికేం తక్కువైందని చూస్తూ అందరికీ అన్నం తక్కువైతే అన్నం కానీ మా వదిన మా అక్క మా పెద్దమ్మ ప్రతి ఒక్కరు ఇంకా అందరూ హ్యాపీగా మంచిగా చేసుకుంటూ ఉన్నాం. మమ్మీ వాళ్ళ మేడం అనమాట, తను రిటైర్ అయిపోయారు డాడీతో పాటే. సో వాళ్ళ అబ్బాయి ఫారెన్ నుంచి వచ్చాడు, నా కోసమని నన్ను చూసేదానికి వచ్చాడు. చాలా హ్యాపీగా ఉండేది. మేము కలిసి కూడా ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్ అయిపోతుంది. నన్ను గుర్తుపెట్టుకొని యుఎస్ నుంచి రాగానే అక్కడిని చూడాలని చెప్పి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుధీర్. సో మమ్మీ మేడం అనమాట, ఇద్దరు మేడమ్స్ ఉన్నారు, ఇంకొక మేడం లేట్గా వచ్చారు 4:30కి, అని నేను వీడియో తీయలేకపోయాను. సో అలాగా మా వాళ్ళు అయితే పైకి వెళ్ళి సాయంత్రం తపాస్ కాల్ చేశారు. ఎంత మా వాళ్ళు అయితే నైట్ ఇంకా ఏవైతే మిగిలిపోయినాయో రాకెట్స్ ఇలాంటి షార్ట్స్ ఇవన్నీ కూడా పైన పేల్చేశారు. సో అలా మా దీవాళీ హ్యాపీగా సూపర్గా జరిగిందండి ప్రతి ఇయర్ లాగే. సో ట్యూస్డే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి పోకూడదు కాబట్టి ఆ రోజు రెస్ట్ తీసుకున్నాం. ఫుల్ వర్షం పడుతూ ఉండింది, హ్యాపీగా నిద్రపోయినాము రెస్ట్ తీసుకొని. నెక్స్ట్ డే మార్నింగ్ వెడ్నెస్డే మేము ఊరికైతే బయలుదేరిపోయాం బెంగళూరుకి. మా బుజ్జుబాబు అయితే హ్యాపీగా నవ్వేస్తున్నాడు. సో మా ట్రైన్ కోసమని వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ అయితే త్వరగానే వచ్చింది కానీ మధ్యలో ఒక చోట ఆపేసిందండి, ట్రాక్స్ అన్నీ ఇంకా మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయిందని చెప్పి వర్షానికి. సో అక్కడ 3 అవర్స్ లేట్ అయిపోయింది. మేము 3:00 రావాల్సింది, నైట్ 7:00 ఇంటికి వచ్చాం, బెంగళూరు రీచ్ అయ్యాము. లోపల ఎక్కగానే మా బాబు అయితే బాగా అలసిపోయాడు. సో మళ్ళీ సెటప్ అయితే మేము వేసేసాము ఉయ్యాల సెటప్. మా పాప నిద్రపోయేసింది, మా బాబు నిద్రపోయేశాడు. సో నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను. ఆ రోజు సెమీఫైనల్స్ ఇండియా మ్యాచ్ ఉండింది కాబట్టి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా మ్యాచ్ చూసుకుంటూ అలా గడిపేశాము. ఇంటికి వచ్చి మేము హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాం. మీకు కానీ ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. విల్ సీ యువర్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.